Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Uttarandhra Rajakiyam Adiripoyindiga Jagan Uttarandhra Meda full focus pettesaru. YCP ki adhikaram adhikaramloki vachi 4 yedlu gadichipoyayi. Ika migilindi yadadi. ఈ ఏడాది ఉత్తరాంధ్ర చుట్టూనే అన్ని తిప్పాలని జగన్ చూస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా ఉత్తరాంధ్ర కావలసిన ప్రాంతం. గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాల తరువాత జగన్ నమ్ముకున్నది ఉత్తరాంధ్ర 3 జిల్లాలనే. అంటే అక్కడ 74 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఉత్తరాంధ్రలో 34 సీట్లున్నాయి. టోటల్గా 108 సీట్ల మీద పూర్తి పట్టు సాధిస్తే మిగిలిన గోదావరి కోస్తా జిల్లాల సీట్లు అదనపు బలం అవుతాయని జగన్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు. దానికి తగినట్లుగానే ఆయన 2023 ఎంట్రీ ఇస్తూనే విరివిగా పర్యటిస్తున్నారు. ఇదే ఏడాది మార్చి 3-4 తేదీలలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సును ఆయన నిర్వహించారు. అదే నెల చివరిలో G20 సన్నాహక సదస్సును కూడా జగన్ విశాఖనే ఎంపిక చేసి నిర్వహించారు. ఏప్రిల్ నెలలో జగన్ శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే వంశధార ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇతర కార్యక్రమాలను మొదలుపెట్టారు. మే నెల వస్తూనే విజయనగరం విశాఖపట్నంలలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది ఉత్తరాంధ్రకు తలమానికమవుతుంది అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో డెవలప్మెంట్ యాక్టివిటీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఎయిర్పోర్ట్ పూర్తి అయితే వేరేగా ఉంటుందని అంటున్నారు. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కూడా ఐటీకి ఊపు తెచ్చేది. ఈ విధంగా నెలకు ఒక కార్యక్రమం వంతున జగన్ శ్రీకారం చుడుతున్నారు. జూన్ నెలలో శ్రీకాకుళంలో కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అలాగే ఉద్ధానంకి వంశధార ఎత్తిపోతల పథకం ద్వారా తాగునీరు అందించే పథకాన్ని ప్రారంభిస్తారు. జూలైలో విజయనగరం జిల్లాలోని సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయానికి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఆగస్టు నెలలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి భోగాపురం నుంచి విశాఖ వరకు 6 లైన్ల జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్లో జగన్ విశాఖలో కాపురం పెట్టడం ద్వారా ఉత్తరాంధ్ర మీద డైరెక్ట్ ఫోకస్ పెట్టనున్నారు. మొత్తం మీద చూసుకుంటే వరుసగా రానున్న నెలలన్నీ కూడా జగన్ ఉత్తరాంధ్ర టూర్లు ఉంటాయని అంటున్నారు.